సమగ్ర శిక్షణ అభియాన్ వచ్చినప్పటి నుంచి మరి ప్రభుత్వ కార్యక్రమాలు విద్యా విధానంలోకి తీసుకెళ్లడంలో మీ వంతు పాత్ర, అంటే అధికారులు ప్రభుత్వం నుంచి కానీ ఇటు ఉపాధ్యాయులు కానీ మధ్య నుండి నడుపుతున్న సందర్భంగా ఈ విద్యా శాఖని ఒంటే ఉంటే సరిపోదు సార్, దానికి వేళ్ళు ఉంటేనే ఏ పనైనా సక్రంగా చేయగలరు. అది ఎవరికి తెలుసు అంటే కష్టపడుతున్న వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు సుప్రీంకోర్టు తీర్పు కనుగొనగానే మనం అడిగే స్లోగన్ సర్వమ్మని. ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థలో 220 ఉద్యోగిని రెగ్యులర్ చేయడానికి పరిగణలోకి తీసుకోవడానికి ఆవశ్యకత ఉందని గవర్నర్ కడుపుతున్నటువంటి ఈ కోరికలు, ఇవి కోరికలు కావు, జీవితంలో ఉన్నటువంటి కష్టాలు. ఇంకొక మిత్రం, ఇవాళ కేజీ బియ్యం 6 రూపాయలు, కేజీ ఆయిల్ ప్యాకెట్ ఆరు రూపాయలు. ఒక ఆయిల్ ప్యాకెట్ చూసుకుంటే కేజీ ఆయిల్ ప్యాకెట్ నిజంగా ఒక లెక్క మాస్టర్గా 1000 గ్రాముల ఆయిల్ ప్యాకెట్ లో ఉంటుండగా అంటే కవర్ తో ఉంటుండట. ఫ్రెండ్స్, మనం ఈ మనిషి సామాన్యమైన జీవితాన్ని గడపడానికి వాడికి అనుగుణంగానే ఒక కమిటీ రూపంలో పిఆర్సీ రూపంలో నిర్దేశించబడి వీరికి కనీస వేతనం 26,000 ఉంటేనే కానీ పెళ్ళం పిల్లలతోటి తల్లి తండ్రితోటి ఉద్యోగాన్ని లేదా కుటుంబాన్ని సక్రంగా పెంచుకోలేదంటే నేను అడుగుతున్నా. ఈ సందర్భంగా గుర్తు చేస్తాను మిత్రుల, అదే క్రమంలో పాలకులు ఈరోజు మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ గతంలో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకసారి